సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా అమరావతి రాజధాని నిర్మాణంపై పండలనేని శ్రీమన్నారాయణ గారు, ఈఏ శర్మ గారు, నేను వివిధమైన కేసులతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని అప్రోచ్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల సుదీర్ఘమైన వాదోపవాదనలు, సబ్మిషన్స్ తర్వాత నిన్నటితో అవన్నీ ముగిసినవి. నేను మొన్నటితో ముగిసిన నేను విశాఖపట్నం రావడం జరిగింది. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏమంటే, 6-7 విషయాల్లో అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ, ఫ్లడ్ ప్లైన్స్ మీద భవన నిర్మాణం కానీ, రాకపోతే పంట భూములు నాశనం చేయడం కానీ, లేకపోతే వరద ముంపు ప్రాంతంలో రాజధాని కట్టడం మీద కానీ, వీటన్నిటి మీద అక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, ఇవి తర్వాత లంకా ఐలాండ్స్ దళితులను అక్కడి నుంచి గెంటి వేయడం మీద కానీ, మేము చెప్పిన వాదనలు ఇప్పటివరకు ప్రభుత్వం వీళ్ళు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు, అటువంటి ఏమి జరగడం లేదు, మేము అక్కడ పంట పొలాలు నాశనం చేయడం లేదు, అక్కడ ఇసుక దిన్నెల మీద ఫ్లడ్ ప్లైన్స్ మీద రాజధాని మేము కట్టడం లేదు, అక్కడ దళితులను మేము బాగా చూసుకుంటున్నాం అని కోర్టుకి సబ్మిట్ చేశారు అఫిడవిట్స్. ఇటువంటి అఫిడవిట్స్ సబ్మిట్ చేయడం వల్ల, గవర్నమెంట్ సబ్మిట్ చేయడం వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పటివరకు ఏ రకమైన స్టే విధించలేదు అక్కడ నిర్మాణాల మీద. ఎందుకంటే గవర్నమెంట్ లిఖితపూర్వకంగా మేము అక్కడ ఏమి తప్పుడు పనులు చేయమని ఇచ్చారు. అయితే వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ సాక్ష్యాధారాలతో మేము నిన్నటికి రుజువు చేయడం జరిగింది, ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమంటారు గవర్నమెంట్ లాయరు, మేము ఫ్లడ్ ప్లైన్స్ మీద, జడ్జి గారు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఫ్లడ్ ప్లైన్స్ మీద కడుతున్నారా? అవునండి కడుతున్నాం, కానీ అవి యాక్టివ్ ఫ్లడ్ ప్లైన్స్ కాదు. ఫ్లడ్ ప్లైన్స్ అంటే ఇసుక దిన్నెలు, అవి యాక్టివ్ పాసివ్ ఆఫ్ ద యాక్టివ్ ఇన్యాక్టివ్ ఫ్లడ్ ప్లైన్స్ ఉంటాయండి. జడ్జి గారు అందరూ నవ్వారు, ఇన్యాక్టివ్ ఫ్లడ్ ప్లైన్స్ ఎక్కడ ఉంటాయి, అది తప్పు కదా అని. అలాగే దీని పర్మిషన్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మీరు 150,000 స్క్వేర్ మీటర్స్ దాటితే సిఏ ఢిల్లీ నుంచి కదా తీసుకోవాలి, మీరు దాన్ని అప్లైన్ చేశారా అంటే, లేదండి ప్రాజెక్ట్ ప్రపోజల్ స్టేజ్లో ఉంది కాబట్టి మేము దాన్ని అవసరమైన స్టాయిని తీసుకుంటాం అన్నారు అని ఇనీషియల్గా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఇప్పుడు జూలైలో. మళ్ళీ ఆగస్టులో ఒక నెల తిరగకుండా అంటారు, మాకు ఆల్రెడీ రిప్లై వచ్చేసిందండి, అప్రూవల్ వచ్చేసింది అన్నారు. దీనికి అప్రూవల్కి ఏమంటే 2 సీజన్స్ మినిమం టైం పడుతుందండి. ఎందుకంటే 2 వర్షాకాలాలు చూడాలి, 2 ఎండాకాలాలు చూడాలి, అక్కడ ఫ్లడ్ మార్క్స్ చూసుకోవాలి, అన్నీ చూసుకొని దాని మీద బేస్ చేసి ఇటువంటి క్లియరెన్స్ ఇస్తారు. అది ఏ రకమైన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా అక్కడ ఇసుక దిన్నెల మీద సీడ్ క్యాపిటల్ కడుతున్నారు. ఇది ఆధారాలతో సహా ప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా కోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు, ఇప్పుడు త్వరలో జడ్జిమెంట్ వస్తుంది. ఎందుకంటే